చదువుతుంది మాధురి నలగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలి గౌరహర మండలం బైరోని బండ తక్కెల పహాడ్ ఎన్జి కొత్తపల్లి గ్రామాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారాన్ని బైరేనికొండి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ తుంగతుర్తి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయా గ్రామాల ప్రజలు మంగళ హారతులతో కోలాటాలు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ రిపోర్టర్ ఎలిచాల ప్రేమ్ సాగర్. వాళ్ళు ప్రజల కోసం గనక అసెంబ్లీలో అడుగు పెడితే వాళ్ళకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది ప్రజలకు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇద్దాం అని చెప్పేసి మాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి మీ దగ్గరికి పంపిస్తే మీరందరూ ఆశీర్వదించి 2014 లో ఎమ్మెల్యేగా గెలిపించి కేసీఆర్ గారిని మొదటిసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక మంచి సందర్భం. 2014 మేనిఫెస్టోలో కూడా కేసీఆర్ గారు చెప్పిన ప్రధానమైనటువంటి అంశం 200 రూపాయలు ఆసరా పింఛను సరిపోవట్లేదు, మీరు నాకు అవకాశం ఇవ్వండి 1000 రూపాయలు చేసుకుందామని చెప్పేసి ప్రకటించండి. ప్రధానంగా ఉన్నటువంటి అంశం అది ఒకటే ఉంటుండే. 2018లో 2వ సారి అవకాశం ఇస్తే కనుక 2000 చేసుకుందామని చెప్పేసి అప్పుడు ప్రకటించారు. దాన్ని కూడా మాట తప్పకుండా ఈ రోజు 2016 రూపాయల పెన్షన్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ 2014లో పెన్షన్ కాకుండా మిగతా ప్రవేశపెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు, అది కళ్యాణ లక్ష్మి అయినా, కేసీఆర్ కిట్ అయినా, రైతు బంధు అయినా, రైతు బీమా అయినా, గొర్రెల పంపిణీ అయినా, మురాలకు చప పిల్లల పంపిణీ అయినా, 24 గంటల కరెంట్ అయినా, ఇవి ఏవి ఎన్నికలప్పుడు ప్రామిస్ చేసి నా కోటైతే మీకు ఇది చేస్తా అని చెప్పలే. కానీ కేసీఆర్ గారు దశల వారీగా ఇది ప్రజలకు అవసరమని భావించిన ప్రతిసారి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ప్రజలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. వారి యొక్క ప్రధానమైనటువంటి నినాదం కూడా తెలంగాణ సంపద పెంచాలి, అది ప్రజలకు పంచాలి, అది ఏ రూపంలో అయినా సరే ప్రజల వద్దకు చేరాలనేటువంటి కేసీఆర్ గారి ప్రధానమైన ఆలోచన. దాంట్లో భాగంగానే ఈసారి చేసేటువంటి కార్యక్రమాలను కూడా ఆసరా పెంచాలని, ముచ్చటగా 3వ సారి కేసీఆర్ గారికి హ్యాట్రిక్ ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వండి, కేసీఆర్ గారు కనుక 3వ సారి ముఖ్యమంత్రి అయితే మొదటి సంవత్సరం ఆసరా పింఛన్లు 3000 రూపాయలు చేసుకున్నాం వెంటనే, 2వ సంవత్సరం 3500 చేసుకున్నాం, 3వ సంవత్సరం 4000 చేసుకున్నాం, 4వ సంవత్సరం 4500 చేసుకున్నాం, 5వ సంవత్సరం 5000 రూపాయలు ఆసరా పింఛన్ ఇస్తారు 2028 వరకు అని చెప్పి కేసీఆర్ గారు ఇప్పటికే కేసీఆర్ గారి భరోసా పేరుతో మేనిఫెస్టో ప్రకటించిండు. వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు. మన నియోజకవర్గంలో చూస్తే 49393 మంది ఆసరా పింఛన్ తీసుకుంటా ఉన్నారు. 49393 మంది, దాంట్లో రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకేమో 5000 అవుతాయి, దివ్యాంగులు ఎవరైతున్నారో వాళ్ళకి 6000 రూపాయలు అవుతాయి. ఇంతకంటే గొప్పగా మన గురించి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రులు ఎవరు గతంలో లేరు, ఇప్పుడు కూడా లేరు. ఇప్పుడు తీసుకుంటున్నటువంటి రైతు బంధువులు పరిశీలించినా రైతాంగానికి ఎవరికైతే ఇబ్బంది కలగకుండా పెట్టుబడి సాయం కింద ఎకరానికి 8000 ఇద్దామని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేసేటువంటి పథకం, ఒక పంటకు 4000 చొప్పున ఎకరానికి 8000 ఇచ్చుకున్నాం, తర్వాత ఎకరానికి 10000 చేసిండు. ఈసారి అవకాశం ఇస్తే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎకరానికి 12000, తర్వాత 14000, చివరిగా 16000 ఇచ్చి ఎకరానికి రైతు బంధును ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు ఇప్పటికే ప్రకటించారు. అది కొనసాగాలంటే, మన భక్తులు బాగుపడాలంటే కేసీఆర్ గారు 3వ సారి ముఖ్యమంత్రి ఉంటేనే సాధ్యమవుతుంది. దాన్ని గమనించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడే చెప్పారు నర్సిరెడ్డి, రైతు బీమా పథకం, భూమి ఉన్నటువంటి వారు అది గుంట జాగా ఉన్నా, 10 గుంటల జాగా ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా, వాళ్ళ పేరు మీద కేసీఆర్ గారే బీమా కట్టి 3200 రూపాయలు తరఫున కట్టి ఏ కారణం చేత చనిపోయినా వాళ్ళకి 5 లక్షల రూపాయలు వచ్చేటువంటి పథకం కొనసాగుతున్నది. ఒక సందర్భంలో మేము కూడా అడిగాం చాలా మందిని, సార్ మరి ఈ పథకం భూములకే ఇస్తా ఉన్నారు, భూమి లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు, ఆ కుటుంబాల యజమాని ఏ కారణం చేత చనిపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మరి వాళ్ళ పరిస్థితి మనం ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పి దాని గురించే ఈసారి మార్చి తర్వాత కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా అనేటువంటి పేరుతోని 93 లక్షల మందికి తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి, భూమితో సంబంధం లేకుండా తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నేనే 3200 రూపాయలు కట్టి ఆ కుటుంబ యజమానికి ఏదైనా ఆపద జరిగితే వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు ఇద్దామని ప్రకటించండి. ఇప్పుడు భూమితో సంబంధం లేదు, భూమి ఉన్నా లేకున్నా కేసీఆర్ బీమా పథకం వర్తింపజేయబడతాను మీకు విజ్ఞప్తి చేస్తాను. మనం పంచాయతీ చేయలేదు, మనం కొట్లాడలేదు, నా బిడ్డ పెళ్లి చేసిన కేసీఆర్ నా తయారిస్తావయ్యా అని చెప్పి అడగలే. 93000 మందికి రైతు బంధిస్తున్నాం, మన నియోజకవర్గంలో 93000 మందికి రైతు బంధిస్తున్నాం, 49000 మందికి ఆసరా పింఛన్ తీసుకుంటున్నాం, అదేవిధంగా ఆడపిల్లల పెళ్లి ఇప్పటి వరకు 11000 మందికి చేసినాం, 11000 మంది ఆడపిల్లల పెళ్లికి 1 లక్ష రూపాయల సహాయం కళ్యాణ లక్ష్మి కింద ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగింది. కేసీఆర్ కిట్ కింద గర్భిణీ స్త్రీలపై నమోదు చేసుకుంటే 8745 మందికి 12000 రూపాయలు, 13000 రూపాయలు కేసీఆర్ కిట్ పేరుతో మంచి సూట్ కేసు ఎక్కడ పెట్టినాం, ఒక మన నియోజకవర్గానికి సంబంధించి నేను చెప్పేది. అదేవిధంగా ఇంకా మహిళలను ప్రోత్సహించాలి, గురుక పాఠశాలలు పెట్టాలి, మన పిల్లలు చదువుకోవాలి, బతుకులు బాగుపడాలి, వాటిని ఇంటర్మీడియట్ చేయాలి, వాటిని డిగ్రీ చేయాలని చెప్పేసి ఇప్పటికే చేసుకున్నాం. మరి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, సౌభాగ్యలక్ష్మి పేరుతోని
ఈ మార్చి తర్వాత సిలరేషన్ కార్డు ఉండి పింఛందారులు ఫోను మిగిలినటువంటి గృహిణులు ఎవరైతే పింఛందారులు లేకుంటున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా సౌభాగ్యలక్ష్మి పేరుతోని ప్రతి నెల 3000 రూపాయలు ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు మీకు ప్రకటించిండు అది మీకేనే ప్రాబోతా ఉన్నది మీ ఇంటికి మీకు మీ పేరు మీద 3000 రూపాయలు రావాలంటే తల్లులు చెల్లెలు అక్కలందరూ ఆలోచించాలి కేసీఆర్ గారు కొనసాగితేనే సాధ్యమవుతది।